ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మోదో. ఏంటి సార్ మొత్తానికి వరంగల్, నల్గొండ, హైదరాబాద్ మధ్యలో రవిపాల్ ఎవడు? ఈ రవిపాల్ ఎవరు? రవిపాల్ అదే సార్, రవిపాల్ సార్ పేరే. అతని పేరే రవిపాల్. ఎవరి రవిపాల్ అంటే ఇజ్రాయెల్ నుంచి హైదరాబాద్కి ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా రావడం, వచ్చినటువంటి ఎక్విప్మెంట్ని సెట్ చేయడం అంటే టెక్నికల్గా టెకీ ఇతను. సో టెక్నికల్గా చాలా టాలెంటెడ్. ఎస్ఐబి స్పెషల్గా ఇతన్ని నియమించుకుంది. ఇతనికి ఎన్ని వందల కోట్లు ఇచ్చారో తెలియదు కానీ సార్, మొత్తానికైతే మొత్తం ఎక్విప్మెంట్ ఇజ్రాయెల్ నుంచి తీసుకొని రావడం, తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇతని ద్వారానే నిర్వహించారు. ప్రతిదీ కూడా రవిపాల్ ద్వారానే జరిగింది. రవిపాల్ ఏం చేశారు, తనకు వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులని కొంత కమిషన్ రూపంలో కొంతమంది కింది స్థాయి పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తన అకౌంట్లో పడినటువంటి డబ్బులని కమిషన్ రూపంలో కొంతమంది పోలీస్ ఆఫీసర్లకు ఇచ్చారు రవిపాల్. ఈ రవిపాల్ని ఇప్పుడు పట్టుకుంటే మొత్తం బండారం అంతా కూడా బయటపడుతుంది. ఎక్కడ ఎప్పుడు ఎన్ని గంటలకు ఎవరు చెప్తే ఏం చేసింది అంతా కూడా ఈ రవిపాల్ చేతిలో ఉంది. రైట్, ఇదొకటైతే నల్గొండ, వరంగల్ ఈ రెండు ఇంత ఇన్ని రోజుల పాటు హైదరాబాద్ అనుకున్నారు. ఈ రెండు జిల్లాలలో చాలా కీలకమైనటువంటి రికార్డింగ్సే జరిగాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి టాప్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, ఉత్తమ్ కుమార్ కావచ్చు లేకపోతే మిగిలినటువంటి నాయకులు, వాళ్ళందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారం అంటే ఎన్నికల సమయంలో వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా వెళ్తున్నాయి అనే దాని మీద అప్పటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక పోలీస్ స్టేషన్లో కూర్చొని మరి విన్నారు. పర్వతగిరి అనేటటువంటి ప్రాంతంలో ఒకటి ఏర్పాటు చేశారు వార్ రూమ్ని, అదేవిధంగా ఒక పోలీస్ స్టేషన్లో ఏకంగా ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసి అక్కడికి కూడా రవిపాల్నే తీసుకెళ్ళి అక్కడ ఏ ఎక్విప్మెంట్ పెట్టుకొని అక్కడ వింటూ కూర్చున్నారు. ఎందుకు అంటే ఎక్కడి నుంచి ఎవరి డబ్బులు ఎలా వెళ్తున్నాయి, అసలు మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మన పార్టీ కోసమే పనిచేస్తున్నారా, వేరే పార్టీ కోసం పనిచేస్తున్నారా అనే స్థాయి వరకు కూడా రికార్డింగ్లు అయితే జరిగాయి సార్. డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి కాసేపటి క్రితం మనం చూసుకుంటే మాత్రము పోలీసులు ఒక కీలకమైనటువంటి సమాచారమే రాబట్టారు. ఎవరైతే స్పెషల్ టీం ఉన్నారో ఆ స్పెషల్ టీం సంబంధించినటువంటి వాళ్ళు ఇజ్రాయెల్లో ఎవరైతే ఎక్విప్మెంట్ కొన్నటువంటి రవిపాల్ ఉన్నారో ఆ రవిపాల్ని ఎలాగైనా సరే అదుపులోకి తీసుకోవాలి, అతనికి నోటీసులు ఇవ్వాలి అని అయితే చూస్తున్నారు. డెఫినెట్గా అతన్ని తీసుకుంటే మాత్రము డొంకంతా కదిలినట్టు అంటే పిల్లర్ ఏదైతే ఉంటుంది సార్, ఆ పిల్లర్ ఒక్కసారిగా కదిలినట్టే అని చెప్పచ్చు సార్. ఓకే రైట్ మోదు. మొత్తానికి ఇప్పుడు రవిపాల్ అసలు ఎక్కడ ఉన్నాడు, వెళ్ళిపోయాడు, అతను దొరుకుతాడు దొరకడు చూద్దాం. ఓకే రైట్ మోదు, నెక్స్ట్. కమలంతో కథనం లేదు ఢిల్లీలో